ఇప్పుడు చివరిగా మీనరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? శ్రీ శోభకృతనామ సంవత్సరంలో మీనరాశి ఫలితాలు ఆఖరిదైన అందరు కూడా ఉత్సాహంగా ఎదురు చూసేటువంటి రాసులు కాబట్టి ఈ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయం చూద్దాం మనం. ముందుగా గోచార ఫలితం ఎలా ఉంది? గురుడు జన్మంలో అంటే మీనంలో గురుడు 22/4/23 వరకు, తదుపరి ఈ యొక్క సంవత్సరం అంటే మళ్ళీ ఉగాది వరకు తామ్రమూర్తిగా ఉంటాడు. ముందేమో సువర్ణమూర్తిగా ఉన్నాడు, తదుపరి తామ్రమూర్తిగా ఉన్నాడు. శని సంవత్సరం అంతా కూడా వ్యయంలో ఉన్నాడు, కానీ రజతమూర్తిగా ఉన్నాడు. రాహుకేతువులు 30/2/2023 వరకు రెండవ స్థానంలో రాహు, 8వ స్థానంలో కేతువు. తదుపరి వత్సరం అంటే మళ్ళీ ఉగాది వరకు 1వ స్థానంలో రాహు, 7వ స్థానంలో కేతువు ఉంటాడు తామ్రమూర్తిగా. 31 అక్టోబర్ వరకు సువర్ణమూర్తులుగా ఉన్నారు. ఇది వేద గోచారంతో ముడిపడి చూస్తే ఏప్రిల్ 22 నుంచి అంటే రేపు వచ్చే మాసం 22 ఏప్రిల్ నుంచి జూన్ 21 వరకు అంటే మే జూన్ నెల మొత్తం దాదాపుగా ఏప్రిల్ నెలలో 8 రోజులు దాదాపుగా వీరికి గురుడు శుభత్వాన్ని కలిగిస్తున్నాడు. అంటే ఈ యొక్క 70 రోజులు అత్యంత శుభకరమైన రోజు అని చెబుతున్నాడు. అంటే జూన్ 21 వరకు శుభకరమైనటువంటి గురు వాళ్ళ ఫలితాన్ని ఇస్తాడని చెప్పవచ్చు. అక్టోబర్ 15 నుంచి మళ్ళీ శని అంటే అక్టోబర్ 15 తర్వాత శని శుభకారకుడు అవుతాడు. అలాగే అక్టోబర్ 30 నుంచి రాహు శుభుడవుతాడు. విచిత్రంగా ఉంది కదా, ఈ రాశి వాళ్ళ ఫలితాలన్నీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహం శుభుడవుతున్నాడు. సంవత్సరం మొత్తం కూడా కేతు శుభుడే. అంటే ఈ లెక్క ప్రకారంగా మరి వీరికి ఆదాయం 8 ఉండి వ్యయం 11 ఉంది కదా, రాజపూజ్యం 1 ఉండి అవమానం ఎక్కువ ఉంది కదా, మరి దాన్ని దీనన్ని కంపేర్ చేసుకుంటే మరి ఏం ఫలితాలు వస్తున్నాయి అంటే చాలా చాలా మంచి శుభయోగాలు అనుకూలత కనబడుతున్నాయి. అయితే ఈ కేతు శుభత్వాన్ని పొందుకున్న గ్రహ సంచారంలో ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వ్యయంలో శని, రెండింటి గురుడు, ఇవన్నీ కూడా నెగిటివ్ ఫలితాలు కనబడతాయి. కానీ రుణాల వల్ల లేదా రావాల్సిన ధనం వల్ల అనుకూలవంతమైన ఫలితాలు ఎక్కువ కనబడతాయి. అయితే గ్రహతత్వంలో మీరికి వేద గోచారం కన్నా గ్రహ గోచారం ఎక్కువగా ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇన్ని రకాల శుభత్వాలు చెప్పి గురుగారు ఏం చెప్తున్నారని టెన్షన్ పడకండి. వీరికి మానసిక ఒత్తిడి, ధన సంబంధ విషయాల్లో ఇబ్బందులు, అనవసరమైన అనుమానాలు, అసహనం పెరగడం, ఆర్థికపరమైన ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండడం అనేది వీరికి దాదాపుగా నవంబర్ వరకు ఉంటుంది. నవంబర్ తరుపతి నుంచి రుణపీడా పరిహారం, ధనయోగం, ఐశ్వర్యం, రైతులకి పంట దిగుబడి, నవంబర్ లోపు రైతులకి ఒక పంట నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి తీవ్ర నష్టం, 2 పంటలు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం ఉండవచ్చు. కాస్త జాగ్రత్తగా పంటను పరిరక్షించుకునే ప్రయత్నాన్ని చేయండి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. గతము కంటే కూడా ఈ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు అధిగమించగలుగుతారు. ఈ సంవత్సరంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోండి. డబ్బు విషయంలో అధిక లాభం ఉంది, అంటే ఆదాయం ఉంటుంది, ఖర్చు కూడా అలాగే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే పట్టుదలను కాస్త అటు ఇటుగా సడలించుకోండి, అధిక పట్టుదలను సడలించుకునే అవకాశం ప్రయత్నించండి. గౌరవాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి, నోరు దాటితే ప్రమాదం జరిగే అవకాశాలు. కానీ వివాహాది నిశ్చయతాంబులాదులు, శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా శ్రమాధిక్యత వల్ల, పెద్దల యొక్క సూచనల వల్ల, సహకారం వల్ల పూర్తి చేసుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులు అధిక ఆశకు వెళ్ళకండి, ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. శారీరక మానసిక అలసత్వం ఉన్న కార్యసాధన ప్రశాంతతను కలిగిస్తుంది. ఉత్సాహంగా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి, అంటే సమస్యల్ని తట్టుకొని ముందడుగు వేసేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అలాగే రుణ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త తొందరపడతనం మీకు నష్టాన్ని కలిగిస్తుంది, ఆలోచించుకోండి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అక్టోబర్ వరకు ఏమాత్రం అనుకూలంగా లేదు, అక్టోబర్ తర్వాత మీకు బాగుందన్న విషయాన్ని గుర్తించండి. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీల్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి మాత్రమే మీకు శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది లేదా ఇబ్బందులు కలిగించే అవకాశం. వ్యక్తిగత రుణాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. పూచికత్తుగా సంతకాలు పెట్టకండి. చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ వ్యవస్థల్లో మీ ధనం ఉంటే ఈ సంవత్సరంలో తీసేసుకునేటువంటి ప్రయత్నం చేస్తేనే మీకు మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఇక విద్యార్థులు శ్రమ, పట్టుదల, సమయపాలన, అటెంప్టేషన్, ప్రజెంటేషన్ ఇవి పర్ఫెక్ట్గా ఉంటేనే ఉత్తీర్ణత బాగుంటుంది, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అయినా సరే విద్యాభివృద్ధి కనబడుతోంది.
రైతులకి కాస్త రెండు పంటల విషయంలో జాగ్రత్తగా ఉండండి, కొద్ది పంట నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసే వారు కూడా కొద్దిగా పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విదేశాలకు వెళ్ళే నిమిత్తమై మీ ప్రయత్నాలన్నీ కూడా ఈ సంవత్సరంలో జూన్ లోపల మీరు కనుక ప్రయత్నం చేస్తే మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా మరి మూడు గ్రహాలు శుభత్వాన్ని పొందుకున్న ఈ జనవరి, వచ్చే సంవత్సరం జనవరి తదుపరి ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, ప్రశాంత జీవితం, సత్సంతాన ప్రాప్తి, వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో విషయాల్లో లాభాలు పొందిన అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకల వ్యాపారంలో లాభాలు పొందిన అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంటే ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా డిసెంబర్ వరకు కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తూ నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. అయితే నవంబర్ వరకు కొంతవరకు, అక్టోబర్ నుంచి కొన్ని రాశుల యొక్క, కొన్ని గ్రహాల యొక్క ప్రభావం అనుకుంది కాబట్టి సామాన్య ఫలితాలుగా మాత్రమే చెప్పబడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర నుంచి శుభత్వాన్ని పొందిన కొన్ని గ్రహాలు, కానీ అప్పటి వరకు నెగిటివ్ ఫలితాలు ఇస్తున్నాయి కదా, అందుకే ఈసారి ఈ రాశి వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఎక్కువ కనబడుతోంది. కాబట్టి కొత్త ఉద్యోగంలో కూడా జాగ్రత్తగా ఉండండి, అధిక బాధ్యతలు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు. అలాగే మద్యపాన సేవనం ప్రమాదాన్ని, సెల్ఫోన్ డ్రైవింగ్ ఇబ్బందులు కలిగిస్తుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా జాగ్రత్తలు పాటిస్తే పశుపక్షాదుల వృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో, పెట్రోలియం, బేకరీ, నూనె వ్యాపారంలో కూడా జాగ్రత్తలు పాటించండి. సామాన్య లాభం ఉంది, గొప్పగా లాభం లేదు కానీ సామాన్య లాభాలుగా చెప్పబడుతోంది. కాస్త వెనుక ముందు ఆలోచించి గురు శనిగ్రహాలు జపం చేసుకుంటూ మరియు భగవద్గీత శ్లోక పారాయణ చేస్తూ ఆనందమయ జీవనాన్ని పొందుకోవచ్చును. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా మీకు ఆనందమయ సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ సర్వేదేనా సుఖినో భవంతు.